नमस्ते वेलकम टू इमोशनल स्टोरी नेन रीना आड़तू पाड़तू गड़पाल्सिन पसी गुंडकु एंत कष्टं वच्चिंदि 13 एळ्ळ पसी हृदयं इक नेनु कोट्टुकोलेनु अनि आगिपोयिंदि तोटि मित्रुलतो सरदागा आड़ी पाड़िन बालिक गुंडे हठात्तुगा आगि तिरिगि रानि लोकानिकि वेळ्ळिंदि एं जरिगिंदो तेलुसुकुने लोपे आ तल्लिदन्नुलकु कडुपुकोनि निलिचिंदि अल्लारु ముద్దుగా పెంచుకునే కూతురు ఇక లేదు అని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె తల్లడిల్లిపోయింది ఒకప్పుడు గుండెపోటు 60 ఏళ్ల వయసు నిండిన వారిలో వచ్చేవి కానీ ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత కూడా కుప్పకూలుతున్నారు 15 ఏళ్ల లోపు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు అప్పటి వరకు యాక్టివ్ గా ఉండి ఉన్న పళంగా హార్ట్ అటాక్ తో మరణిస్తున్నారు ఇక తాజాగా గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మరణించింది తోటి మిత్రులతో ఆడి పాడిన బాలికకు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది హార్ట్ అటాక్ తో 13 ఏళ్ల బాలిక మృతితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతరానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు లావణ్య దంపతులకు 13 ఏళ్ల కూతురు నిహారిక అయితే శుక్రవారం రాత్రి కడుపు నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది కాగా కాసేపటికి వాంతులు కావడంతో వారి కుటుంబం మణుగూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం మరో హాస్పిటల్కు తీసుకెళ్లాలని చెప్పారు ఇక దాంతో వారు అనంతరాం భద్రాచలం తీసుకెళ్తూ ఉండగా నిహారిక ఒక్కసారిగా కుప్పకూలింది ఆసుపత్రికి की చేరుకోగానే ఆమెను పరీక్షించిన డాక్టర్లు హార్ట్ అటాక్ తో చనిపోయినట్లు వెల్లడించారు నిహారిక ఈ నెల 17న 13వ ఏట అడుగు పెట్టింది ఆ రోజున కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంది ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపింది పుట్టినరోజు వేడుకలు జరిగి 3 రోజులు కూడా గడవక ముందే నిహారిక చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు 5 ఏళ్ల కృతం నిహారిక చెల్లి సైతం చనిపోవడం ఈ కుటుంబానికి తీరని శోకంగా మిగిలింది